రాకుండా ప్రతిసారి ఏ కార్యక్రమం అయినా అందరికి తెలియజేసే విధంగా ఉంటే బాగుంటుందని నా సూచన. మళ్ళా దాంతో పాటు ఇప్పుడు ఏదో జరగని, హైదరాబాద్ జరగని, ఎక్కడైనా జరగని, అందరినీ కలుపుకొని అందరితో పాటు పోతే బాగుంటుందని నా అభిప్రాయం. ఇంతటితో నా ఉపన్యాసం. గతంలో జరిగిన అనువాదం కూడా దృష్టిలో తీసుకొని ఇప్పుడు క్యాలెండర్ ఆవిష్కరణకు దాతలైనటువంటి వారిని సన్మానించే కార్యక్రమం ఉంది కనుక అంటే ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ రాణి మంచి కూర్చు మన ఆకుల శ్రీనివాస్ గారికి అవి కూడా సన్మానించుదాము. చూడండి మరి ఇప్పుడు ఒప్పుడు కూడా దేవాలయాన్ని మన దాంట్లో ఒక్కటి ఐక్యత అనేది కోరబడింది. ఇప్పుడు అందరం పట్టి ప్రతి గల్లీ గల్లీ ప్రతి మండలానికి ఒక కమిటీ ఏర్పడి ఆవిష్కరణలో ఊరుకున్నంత సందర్భంగా మరియు క్యాలెండర్స్ తయారీ చేయబడే దాతలు కూడా ప్రత్యేక ముందు ప్రతి గల్లీ నుంచి వాళ్ళు చెప్పుకోవాలని మేము ప్రతిసారి మీటింగ్ లో చెప్తా ఉంటాం. అదే విధంగా నడుస్తుంది. ఎవరైతే మన సంఘంలో ఉన్నటువంటి వారు కావచ్చు, లేకపోతే సమాజంలో ఎవరైనా అఫోర్డబుల్ లేము అట్లాంటి వారి కంప్యూటర్ కోర్స్ ఎవరైనా నా దృష్టి దాకా తీసుకొస్తే వాళ్ళకి ఫ్రీగా ఉచితంగా నేను కంప్యూటర్ నేర్పిస్తాను. నాది శివాలయం బస్తీ. శివాలయంలో ఉన్నటువంటి ఇప్పటికీ ఒక 30 నుంచి 40 కుటుంబాలకి అంటే తెలుసో తెలియకుండా డైరెక్ట్లో ఇండైరెక్ట్లో మేము హెల్ప్ చేస్తూ వచ్చాం. ఇదే భావని నేను ముందుకి ఇంకా తీసుకెళ్తాను. మరియు ముందరి దశనది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆవిష్కరణకు నన్ను ప్రస్తుతంగా అప్రోచ్ కరణని చెప్తూ ఉంటారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు మేము మా సంఘం తరపు నుంచి తెలియజేస్తాం. గత 3 సంవత్సరాలు ఎంపీ గారు కానీ ఎవరన్నా వస్తే
మనకు ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్స్ బోధనలో పుష్కలంగా ఉన్నాయి. మనం మన బలాన్ని గట్టిగా చూపిస్తే వాళ్ళ ఒక ఎకరం భూమిని ఏడన్నా ప్రభుత్వం ద్వారా మనం పొందితే అప్పుడు కార్యాచరణ అనేది ఏర్పడుతుంది. నేను తప్పకుండా నేను నా శాయశక్తుల మన సంఘం కోసం నేను కృషి చేస్తాను. ఎందుకంటే మనం ఒక పుట్టిన కులాన్ని ముందుకు తీసుకుపోవాలా, మనోళ్ళు అనేటువంటి ముందుకు పోవాలా. నేను ఎంపీగా ఉన్నా, ఎంపీగా ఉన్నప్పుడు చాలా మంది మన మండలం బోధన మండలంలోని మునుగు కాపులు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు కంపల్సరీ నేను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాళ్ళకి పనులు చేసి పెట్టడం జరిగింది. ఇది ఖచ్చితంగా నా మనసుకు తెలుసు, వచ్చిన వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే అది లోపల మన కులము అనేది ఒకటి భావన ఉండాలి ప్రతి మనిషికి, అయితేనే మనం కులాన్ని అభివృద్ధి చేయగలుగుతాము. తప్పకుండా మీరందరూ కూడా ఈరోజు ఒక యూనిట్గా వస్తున్నారు. మీరందరూ కూడా తన సోదరుడి ముందు చెప్పినట్టు సోషల్ మీడియాలో కూడా అనవసరమైన పోస్టులు పెట్టకుండా మన కుల అభివృద్ధి కోసం కులంకు ఏదైనా మెసేజ్ ఇవ్వాలంటే అవి ఆ సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకొని ముందుకు పోవాలని సందర్భంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసిన అధ్యక్షుడు వీర్పూర్ బుజ్జి గారికి, మరి క్యాలెండరు ఆవిష్కరణలో భాగంగా దాఖలైన వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇక అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పటికైనా మనం అందరం ఒకటైదాం, ఒక యూనిట్గా తయారైదాం. మనం అందరం మన శక్తి ఏదో చూపిస్తేనే అప్పుడు మనకు ఏదైనా పనులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సంఘ సభ్యులు ఇప్పుడు వచ్చిన సభ్యులందరికీ నేను ప్రతి ఒక్కరికి విన్నవిస్తున్నా, మన గల్లీలలో ఉన్న వాళ్ళకు కానీ ఇటువంటి సభ్యులందరికీ కూడా తెలియజేద్దాం. తెలియజేసి మనం అందరం ఒక యూనిట్గా తయారైతే ఒక మంచి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి దానికి కూడా మనం ఒక నిధి అంటే ఆర్థిక వ్యవస్థ కొంచెం వేరే రూపంలో డబ్బులు వస్తే మనం కార్యక్రమాలు చేపడతామనే విధంగా తయారు చేసినప్పుడే మన సంఘం అనేది ముందుకొస్తుంది. దయచేసి ఇటువంటి సమావేశాలు ముందు ముందు కూడా జరగాల. ఇవాళ ఏదైతే క్యాలెండర్ ఆవిష్కరణ కోసమన్నా ఇట్లా ఏర్పాటు చేసి మనం కమిటీలో దాంట్లో గ్రూప్లో మెసేజ్ పెడితే మన సభ్యులు వస్తారని మేమత్రం అనుకుని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశము వచ్చినందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక కానీ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వీర్పూర్ బుజ్జి అధ్యక్షుడైనా కానీ మండల రవి అయినా కానీ వారికి కొంచెము ఆర్థిక వెసులుబాటు అనేది కావాలి. అది మన దగ్గర లేకపోయే సందర్భంలో సోదరుడు చెప్పిండు వీర్పూర్ బుజ్జి అధ్యక్షుడే అయ్యి కానీ ఈ యొక్క ప్రోగ్రామ్ కూడా చేస్తారు. దానికి అధ్యక్షుడిగా ఉన్న వాళ్ళు ప్రోగ్రామ్ చేయాలంటే ఆర్థిక వెసులుబాటు అంటే ఏదైనా డబ్బులు అనేది వాళ్ళ దాంట్లో కమిటీలో ఉంటే ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది. ఇంతకుముందు సోదరుడు చెప్పిండు మన మునుగు కాపు సంఘం కాచిగూడలో ఉన్నదని, కాచిగూడలో ఉన్నది దాని సంఘం సంబంధించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. అక్కడ నుంచి చాలా పనులు అయితే మనకు చాలా మందికి తెలియదు అది. మన వాళ్ళు మన పిల్లలు చదువుకుంటే అక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉన్నది. తర్వాత ఇతరత్ర పెళ్లిళ్ళు చేస్తే దానికి చిన్న చిన్న సౌకర్యాలు తాళి మంటలు ఇచ్చే సౌకర్యాలు ఉన్నాయి, పాఠ్య పుస్తకాలు పంచే సౌకర్యాలు ఉన్నాయి. ఇటువంటి తెలాలంటే మనం అందరికీ ఒక యూనిటీగా ఒక సంఘం అనేది ఉండాలి. మనం గ్రామాలలో గ్రామ సంఘము, మన మండల స్థాయి లెవెల్లో ఇప్పుడు బోధలు కాస్తే బోధనలో, ఇప్పుడు రకాశపేట్ల గల్లీ గల్లీలకు సంఘాలు ఉన్నట్టే మళ్ళీ పట్టణ సంఘం అనేది ఒకటి ఉంటుంది. ఒకటి ఉన్నప్పుడు అప్పుడు గ్రామాలు పట్టణాలు కలిసి మనం ఒక్క దగ్గరికి వస్తే ఒక ఇప్పుడు శ్రీనివాస్ చెప్పిండు ఒక మందాన్ని కల్పిస్తేనే మనకి ఏదైనా సాధ్యమవుతుంది. ఇప్పుడు అగ్రవర్ణాల వాళ్ళు ఉంటారు, ఏదైనా రిప్రజెంటేషన్ తీసుకుపోతే ఎంటనే పెద్ద పెద్ద మనుషులందరూ వస్తారు. రిప్రజెంటేషన్ ఇస్తే ఎదుటోడికి ఒక భయమో భక్తో ఏర్పాటై మనకు కావాల్సిన పనులు చేస్తారు. మనం ఇప్పటిదాకా ఎక్కడ ఒక మునుగు కాపు సంఘం అని ఒక భవనం నిర్మాణం జరిగింది రకాశపేటనే కనిపిస్తుంది. ఉద్మిరి గల్లీలో ఎప్పటి నుంచో ఉన్న పాత తప్ప మళ్ళీ ఎక్కడ కూడా జరగలేదు. మనం అందరం ఒక ఐక్యతగా ఉండి మనం రిప్రజెంటేషన్ చేసినప్పుడు మనకి ఏదైనా సాధ్యమైంది. గతంలో నుంచి అంటున్న బోధనలో మన ప్రభుత్వం ద్వారా ఒక ఎకరం భూమిని ఎక్కడైనా తీసుకొని మునుగు కాపు సంఘం అనేది ఒకటి ఏర్పాటు చేయాలా మొత్తం బోధన నియోజకవర్గ స్థాయిలో, దాంట్లో ఒక కళ్యాణ మండపం నిర్మాణం చేసే విధంగా రిప్రజెంటేషన్ చేద్దామని చాలా సార్లు బుజ్జి కానీ సంజీవ్ కానీ మేమందరం అనుకున్నాం. కానీ ఇప్పటి వరకు దాన్ని ఒక అంగుళం కూడా ముందుకు జరగలేదు. ఎందుకంటే మనల్లా యూనిటీగా మనం పిలవగానే వచ్చేంత సభ్యులు లేరు. మొన్న మన ఈ సోషల్ మీడియా ఉన్న గ్రూప్లో చాలా మంది పెట్టారు, కానీ ఇప్పుడు ఇవాళ చూస్తుంటే ఎవరు ఇక్కడికి వచ్చిన పాపాలవతలేదు. ఓన్లీ యువకులు మాత్రం ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. పెద్ద పెద్దవాళ్ళు చాలా మంది మన మునుగు కాపులో ఉన్నారు, కానీ ఇక్కడికి వచ్చిన దాఖలాలు లేవు. అయితే దీనికి ఉదాహరణగా నేను చాలా మునుగు కాపుల ఒకటి కోసం మేమందరం సంజీవ్ కానీ ఈ భవన్పేట గంగాధర్ కానీ మేము కొందరము గ్రామ గ్రామం తిరిగినాం. ప్రతి గ్రామంలో పోయి కూర్చొని ఆడ సంఘ సభ్యులందరూ పిలిపించి సమావేశం చేసి ఆడ ఒక సంఘం ఏర్పాటు చేసి సంఘంలో ఒక కార్యవర్గం అనేది ఏర్పాటు చేసుకుంటూ బోధన్ మండలంలోని
ప్రతి గ్రామంలో చేసినాం. అయితే మనది బోధన్ టౌన్లో కానీ బోధన్ మండలంలో కానీ చూస్తే వేరే ఇతర మండలాలతో కంపేర్ చేస్తే మన దగ్గర 100 కాపుల సంఖ్య చాలా తక్కువ. మన దగ్గర 30-40 గ్రామాలు ఉంటాయి బోధన్ మండలంలో, దాదాపు 15-16 గ్రామాలలో మనం 100 కాపులు లేరు. మిగతా గ్రామాలలో ఉన్నారు, కొన్ని దగ్గర చాలా తక్కువ ఉన్నారు, కొన్ని దగ్గర చాలా ఎక్కువ ఉన్నారు. అట్లా చాలా గ్రామాలలో కూడా తిరిగినాం. అట్లాగే మనం ఆడ బాబా గార్డెన్లో పెద్ద ఎత్తున దాదాపు 500 మంది సభ్యులతో దాదాపు ఇంట్లో చాలా మంది ఆ రోజు పార్టిసిపేట్ అయ్యారు. ఆ రోజు చేసి మనము శిల్ప సుదర్శన్ అని మండల అధ్యక్షుడిగా అమదాపూర్ శిల్ప సర్పంచ్ని ఎన్నుకోవడం జరిగింది. మరియు అవి రిజిస్ట్రేషన్ కూడా సంఘాలన్నీ రిజిస్ట్రేషన్ చేయాలా, ఆ తర్వాత బోధనలో కూడా ఏర్పాటు చేద్దామని ఆ రోజు చేసినాం. సంఘ సభ్యుల నుంచి కొంచెం డబ్బులు కూడా వసూలు చేసింది. కానీ అప్పుడుగా ఎన్నికైనా సర్ప ఏదైతే అధ్యక్షుడు ఉన్నాడో దాన్ని పట్టించుకోక దాన్ని పక్కకు పెట్టడం మూలంగా అది మూలన పడ్డట్టు అయింది. తర్వాత కూడా మళ్ళా రమాకాంత్ ఫంక్షన్ హాల్లో మళ్ళా మన సభ్యుల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మన మీర్పూర్ బుజ్జి గారిని పట్టణ అధ్యక్షుడిగా మరియు మండల అధ్యక్షుడిగా మన మందన్న రవి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ మురుగా బుజ్జి అధ్యక్షుడు సూరి గారికి, ముత్తన్న గారికి, మరియు ఆలూరు గంగాధర్ గారికి, మరి ఈ సమావేశానికి ఇచ్చేసిన మునుగాపు ఆత్మ బంధువులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రకాస్పేట్ మునుగాపు సంఘం వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున భవనం, అంటే మునుగాపు సంఘం తరఫున వారు స్వయం సొంత డబ్బులతో ఇంత పెద్ద ఎత్తున భవనం నిర్మాణం చేసినప్పుడు వారి అధ్యక్షుడు ఏషన రవి గారికి మరి సంఘ సభ్యులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సంఘం కోసం వీరు ఆలోచన కష్టపడుతున్నట్టు ఇక్కడ మనం అర్థమవుతా ఉన్నది. అయితే ఈరోజు ఇంకోటి మనం ఇక్కడ సమావేశమైన సభ్యులను చూస్తూ ఉంటే బాధ కలుగుతుంది. మనకు 300 కాపు ఒకటి సోషల్ మీడియాలో ఒకటి ఈవెంట్ క్రియేట్ చేసింది కాబట్టి దాంట్లో చాలా మంది సభ్యులు ఉన్నారు. మనకు డైలీ దాంట్లో పెడతా ఉంటారు మన 300 కాపు సంఘం సమావేశాలు కావాలా, మన 300 కాపుల ఐక్యత కోసం మనం పాటుపడాలని చాలా మంది పెడతా ఉన్నారు. బోధన్ 300 కాపు సంఘ అధ్యక్షులు వీర్పూర్ బుజ్జి గారికి, అలాగే కార్యదర్శి మాసం శ్రీనివాస్ గారికి, ఏషల రవి గారికి, బొక్కుల రవి గారికి, మరియు ఎడ్పల్లి 300 కాపు సంఘ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, అలాగే మిత్రుడు సహచరుడు సంజీవ్ గారికి.